మన గురువు గారు సామాజ సర్వశర్మ గారు కూడా నన్ను నేను వెళ్ళి పిలిచిన తర్వాత ఇది మంది నేను తప్పకుండా వస్తాను, అందరూ మన ఆశ్రమం చూడాలి అని చాలా చెప్పి మనకి మన మధ్యలో రావటం నిజంగా మన గర్వకారణం మనకి. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా ఎక్కడెక్కడ చూస్తాం ఆయన ప్రవచనాలు వింటూ ఉంటాం చాలా చోట్ల. నేను అంటే నేను ఇక్కడ కుమార్స మఠంలో జరిగినప్పుడు వెళ్ళేవాడిని, ఎక్కువ నేను వేరే చోట ప్రవచనాలు ఎక్కువ వినేవాడిని కాదు. నా ఎదురున నేను దూరం కూర్చొని వింటాను, కానీ పక్కన కూర్చోను తొందరగా, దూరం కూర్చొని వింటూ ఉంటాను, ఆనందిస్తాను. అంటే కుమార్స మఠంలో కూడా నేను వెళ్ళేవాడిని. అలాంటిది ఈరోజు మన ఆశ్రమంలోకి రావటం, మనందరి మధ్య ఇట్లా గురువు గారు మనకి ఆ మంచి మాట చెప్పి మనందరినీ దాన్ని ఒక దైవ కల్పించుకోండి. నాకు కూడా ఈ అనుకోవాల్సి గురువు గారు నాకు ఎక్కువ తెలుగు మాట్లాడటం రాదు నాకు తొందరగా, ఏదో ఏదో వచ్చి నేను తెలుగులో చెప్తున్నాను. ఇట్లా మనకు దైవ కృప కల్పించాలని, దైవ అనుగ్రహం మనకి కల్పించాలని వారిని మనసారా కోరుతున్నాము. వారికి ముందుగా మన ఆశ్రమ తరఫున చిన్న సన్మానం కార్యక్రమం పెడతాము. వచ్చారు భావం ఆకర్షణకు వచ్చే వాళ్ళకి కాదారు. కారణం ఏంటంటే స్థాపించిన వాళ్ళు యతీశ్వరుడు మహాత్ములు శక్తితో ఇంత రామచంద్ర మూర్తిని ప్రతిష్ఠ చేశారు. ఈ సమైక్యమునికి ప్రతిష్ఠించిన సాక్షాత్ కూడా వారి కరకమలాలతో ప్రతిష్ఠ చేశారు. ఉన్నాయి అది విశేషం. కాశీవాసికి ఎప్పుడైనా పలా తీర్థంకి వెళ్ళలేకపోయే నేను కలిగితే అది నేను ఇక్కడే ఉన్నాను అక్కడ దాకా రాక్కర్లేదు చెప్పడానికి తీర్థాలు ఇక్కడ ఉంటాయి. అది కాశీలో ఉంటే సర్వతీర్థాల్లో ఉన్నట్లే, సర్వతీర్థ క్షేత్ర సారమే కాశీ. అలాగే మానసర తీర్థం ఇక్కడ కొలువై ఉన్నది. ఈ సమీపంలో ఏ కొద్దిపాటి అనుష్ఠానం చేసుకున్నా మనం తరించుతాం. అలాంటి రామసరస్తీర్థం నుంచి మానసర తీర్థం నుంచి ఒక పాలి బయలుదేరి ఒక దివ్య నది అక్కడ ఉద్భవించింది మానసరోవరంలో. ఒకటేమిటి ఐదు ఆరు పవిత్రుడు నదులు అందులో ఉద్భవించి కొంచెం లోతుగా పరిశీలించిన వారికి గంగ కూడా మానసరస్సు నుంచి ఉద్భవిస్తుందని చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ శతద్రు ఇత్యాది నదులతో పాటు ఒక గొప్ప నది మానసరోవరం నుంచి బయలుదేరింది. సరస్సు నుంచి పుట్టింది కనుక దానిపై సరయు అని పేరు పెట్టారు. కనుక సరయు నది ఏ మానసరస్సు నుంచి వచ్చిందో ఆ మానసరస్థితం కాశీలో ఉన్నప్పుడు సరయు నది తీరవాసి రామచంద్రమూర్తి కూడా ఇప్పుడు ఉన్నాడు. ఇది విశేషమైన అంశం. కనుక అయోధ్యా క్షేత్రం కానీ దీన్ని మనం భావన చేసుకోవాలి. ఇది తెలుగు వారు అంటారా, విశ్వనాథునికి సమస్త భాషలు అయినవే, అయినప్పటికీ తెలుగు అంటే ఆయనకు కొంచెం ప్రీతి ఎక్కువని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ విశ్వనాథ గల్లీకి వెళ్ళినా అక్కడ వాళ్ళు మన మహాలు చూడగానే తెలుగులోనే పలకరిస్తుంటారు అందరూ దుకాణదారులు మొదలుకొని. విశ్వనాథుడు తెలుగుపై ఇంత అమకారం ఎలా ఏర్పడిందా అని ఆలోచన చేస్తే ఒకసారి స్ఫురించింది మా శ్రీనాథుడు వల్ల. ఎంత గొప్ప కావ్యం రాశారండి మహానుభావుడు. పోతన భాగవతాలు ఏమాత్రం తీసుకోనటువంటి ఒక మహాకావ్యాన్ని అందించాడు కాశీగ్రంథం.
అందులో తెలుగు పలుకుబడిన దియ్యంతనం రుచి మరిగిన విశ్వనాథుడికి తెలుగు వారంట అభిమానం ఏర్పడి ఈ ఆంధ్రాశ్రమం పేరుతో మనందరికీ చక్కటి నెలవు ఏర్పడతారనే కాకుండా తెలుగు వారికి కాశీకి ఒక విడదీయన అనుబంధం కలిగించాడు స్వామి. దానికి కేంద్రం ఏంది? ఈ తారక రామాంధ్ర ఆశ్రమం. అంటే ఇక్కడ ఉన్న మహాత్ములు తపస్సుల యొక్క భక్తి వల్ల పరమేశ్వరుడు ఆ రూపంతో తీసుకున్నాడు. ఎందుకంటే కలి ప్రభావం మొత్తం ప్రపంచం మీద ఉన్నది. అందులో కలిని నిగ్రహించి అధర్మాన్ని తొలగించడానికి శక్తి భారతదేశానికి మాత్రమే ఉంది కనుక కలి పురుషుడి చూపు భారతదేశం మీదే ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రపంచానికి ధర్మం బోధించే దేశం, ఋషుల ఆలవాలం, తపస్సుకి ప్రధాన గురు భారతదేశం కనుక కలి పురుషుడి యొక్క దృష్టంతా భారతదేశం మీద ఉంటుంది. దీన్ని దెబ్బతీయాలి. అందుకే కలి ప్రారంభమైన నుంచి ఆయన ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నాడు రకరకాల రూపాలతో. ఇది వరకు అవైదిక మతాలు, నాస్తిక మతాలు ఆ రూపంతో వస్తే మళ్ళీ ఇక్కడ తపశక్తి ఎంత గొప్పదంటే కలితో పోరాడగలిగిన తపశక్తి భారతదేశంలో ఉన్నది అని కూడా తెలుసుకోవాల్సింది. అలాంటి తపశక్తి సంపన్న రాజశేఖర ప్రభుత్వాలు వారు మొదలైన వారు వచ్చి ఆ అవైదిక నాస్తిక మతాన్ని తూర్పారుంటారు. అయినప్పటికీ కలి ప్రభావం ఉంటూ ఉంటుంది. మహాత్ముల అనుగ్రహాలు వస్తూ రెండు ప్రవాహ రూపంలో వెళుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆధునిక నాగరికత అనే పేరుతో కలి పురుషుడు విజృంభించి వచ్చేసాడు. ఇతర దేశాల నుంచి వచ్చిన దుర్మార్గ మతాలు దాడి భారతదేశం అంతా ఆక్రమించి ఎలా క్షోభ పెడుతుందో నాకంటే మీకే ఎక్కువ తెలుసు ప్రసిద్ధి. ఇవి కాకుండా ఆధునికత పేరుతో మనకి వ్యామోహం కలిగించి మన ధర్మంలో వారే మన ధర్మాన్ని శంకించడం లేదా దీన్ని విప్లవం తీసుకొద్దాం సంస్కరిద్దామంటూ భట్టి పట్టించడం కూడా జరిగింది. ఇవి జరుగుతుంటాయి. అయినప్పటికీ కూడా ఇవి ఇంకా క్షేత్రాలు మిగులున్నాయి. అంటే ఆ తపశక్తి గల మహాత్ముల యొక్క ప్రభావమే అని మనం భావన చేసుకోవాలి. వారికి ఎప్పుడు నమస్కారం చేసుకోవాలి. విధ్వంసాలలో దాడుల్లో మనం ఎన్నో కోల్పోయాం. ఒక్కొక్కసారి కాశీ చరిత్ర మనం తలుచుకుంటే చాలా బాధ కలుగుతుంది. ఎన్ని దాడులు జరిగాయి, ఎన్ని విధ్వంసాలు జరిగాయి, దాంతో ఎంతో కోల్పోయాం. ఎంత కోల్పోయినప్పటికీ కూడా ఇంకా అక్కడ ఎన్నో మిగిలిన్నాయి మనకి. మిగిలిన తక్కువ ఇంకా అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, దాడులు జరిగినప్పుడు భౌతికమైనటువంటి శిలల్ని లేదా భౌతికమైన ఆలయాలను ధ్వంసం చేయగలరు కానీ అక్కడ సూక్ష్మ రూపంలో అంటే కంటికి కనబడినటువంటి రూపంలో మహాకాంతి స్వరూపంగా ఉంటుంది విశ్వనాథ మందిరం. అందులో ఆ నడి విభాగంలో ఆ జ్యోతిర్లింగం ఎలాంటి ప్రకాశంతో ఉంటుంది అనే దాన్ని కూడా వర్ణించి చూపించారు. అంటే అలా అది నిజమైనటువంటి విశ్వనాథ మందిరం. దాన్ని ఏ ఒక్కరు ధ్వంసం చేయలేదు, అది కంటితో చూడలేదు. మరి ఎందుకు చెప్పుకున్నామంటే ధ్యానించడానికి ఆ సత్యక్షేత్రాన్ని ధ్యానం చేసుకోవచ్చు మనం. ఎందుకంటే మన భగవంతుడు భావనా శక్తి ఇచ్చారు కదా, కనుక ఆ వర్ణన చాలా అద్భుతంగా కొన్ని గ్రంథాలలో చేశారు. ఏ ప్రాకారం ఎలా ఉంటాయి, అక్కడ నందీశ్వరుడు ఎలా ప్రకాశిస్తాడు, పరివార దేవతలు ఎలా ఉంటారు, అన్నీ వర్ణించారు. అవి ఇప్పటికీ ఉంటాయి, వాటిని ఎవరు ఏమి చేయలేదు. మళ్ళీ కలియుగం పోయి మళ్ళీ మంచి యుగములు వచ్చినప్పుడు వాటిని దర్శించగలిగే జీవులు అక్కడ ఉంటారు. ఇప్పుడు ఆ జీవులు ఇప్పుడు లేరు కాదు, కానీ సంఖ్య తక్కువ. ఎందుకంటే సూక్ష్మ స్వరూపాన్ని దర్శించగలిగే శక్తి కలియుగంలో ఎవరికి ఉండదు. భౌతిక దృష్టి అందరికీ అలవాటు. అయితే కొంతమంది తరించే యోగ్యత ఉన్న వాళ్ళు కలి పురుషులు కలియుగంలో కూడా ఉంటారు కనుక వారు వీటి ఆధారంగా కలో స్మరణానుక్తికి అన్నట్లుగా శాస్త్రంలో వర్ణించిన దాన్ని స్మరించి తరించవచ్చు. అలాంటివి మన కంటికి కనబడని ఎన్నో దివ్య భూమికలు కాశీక్షేత్రంలో ఉంటాయి. అది కలి ప్రవేశించాలి ఆనంద కారణమునా అనే వాక్యం సత్యం. మరి కలి ప్రవేశించకపోతే కలి లక్షణాలు ఎన్ని కనబడతాయి? అంటే డబ్బు కోసం దేవీపులు, ఏ విశ్వనాథుడి కోసం మనం అన్ని వదిలి పెడతామో అక్కడ ఉన్న వాళ్ళే ఎలా చేస్తుంటారు మనం చూస్తూ ఉంటాం. మనసు చెదరబడతాయి. అయితే ఇవన్నీ కలి లక్షణాలే కదా. మరి కలి ప్రవేశించడం ఎందుకంటారండి, ఇక్కడ వంచనలు, దోపిడీలు, అనాచారాలు, దురాచారాలు అన్ని ఉన్నాయి కదా. అంటే అది సర్వసామాన్యంగా ప్రపంచమంతా ఉంటుంది. అందరు ఎక్కడ పవిత్రత ధర్మం ఉంటుందో అక్కడ మరింతగా కలి తన ప్రభావం చూపించాలని ప్రయత్నిస్తారు కనుక కలి లక్షణాలు కనబడతాయి తప్ప కలి ప్రభావం ఉండదు. అది తెలుసుకోవాల్సింది. వీడి ప్రభావం ఈ క్షేత్రంపై ఉండదు. అదే కాశీక్షేత్రం శాశ్వత క్షేత్రం కనుక కలి ప్రభావం దీనిపై ఉండదు. కొన్నాళ్ళకి కలియుగ అయిపోయిన తర్వాత లక్షణాలు కూడా పోతాయి, మళ్ళీ మంచి వస్తాయి. ఒకవేళ మనకి మళ్ళీ పుట్టుకుంటే ఆ రోజుల్లో పుట్టించబడి పరమేశ్వరుని కాశీలోనే బతికేలా చేయమని మనం ప్రార్థించాలి. అంటే కాశీవాసం చేసినప్పుడు మాత్రం ఈ దివ్య భూమికల స్మరణ చాలా అవసరం. ఇవి ఇది శాశ్వత క్షేత్రం. మనం చూస్తున్నటువంటి సూపర్ స్ట్రక్చర్స్ కాకుండా ఇంకా ఎన్నో అద్భుతాలు ఇక్కడ ఉన్నాయి. అది ఆయన అనుగ్రహం ఉంటే ఒక్కొక్కసారి ఏకాంత ప్రశాంత భావాలలో తాను దర్శనమిస్తాడు ఆయన అనుగ్రహం ఉంటే. అదే కాశీలో అనుక్షణం భావనతో జీవించాలి, చింతనతో జీవించాలి, జపంతో జీవించాలి, సాధనతో జీవించాలి. కేవలం భౌతిక దృష్టి యాత్ర టూరిస్ట్ యాటిట్యూడ్ కూడదు ఇక్కడ. అది ప్రధానంగా ఇలా ఉన్నవాళ్ళకే కాశీవాస ఫలం లభిస్తుంది. రెండవది కాశీకి శివభక్తులు మాత్రమే వస్తారా అంటే
పరమేశ్వరుడు, శివుడు, విష్ణువు లేదా అమ్మవారు ఇవన్నీ భేదములు కావు. అంతా ఒకడే పరమేశ్వరుడు, ఒకడే పరంజ్యోతి అనేది హిందువులు ఉండవలసిన కనీస అవగాహన. ఆ కనీస అవగాహన దెబ్బతీసే కలిపురుషులు కూడా ఉంటుంటారు. అది తెలుసుకోవాలి. విష్ణువే గొప్పవాడు శివుడు కాదనేవాడు, శివుడే గొప్పవాడు విష్ణువు కాదనేవాడు కలికాలంలో వస్తూనే ఉంటారు. అదే సమయంలో వాళ్ళు చెప్తున్న తప్పులు చెప్పడానికి సత్పురుషులు వస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎంతో ఒప్పుకండి, ఎవరు చెప్పడం తెలుసు, బాగుపడి బాగుపడడం అనుకోవడం తెలుసు, అయినా బుద్ధి చుట్టూ చెప్తూ ఉంటారు. అలాంటి మహాత్ములు అందరూ అధికమతిగా ఉన్నాం. ఇదే కాశీ క్షేత్రంలో ఎందరి సిద్ధ పురుషులు వచ్చి ఎందరిని తలిపజేశారు అందరు తులసీదాసుడు. అది భయంకరమైన కాలం తులసీదాసుడు ఇక్కడ ఉన్న కాలంలో ఇతరుడు పాలిస్తున్నటువంటి కాలం, సనాతన ధర్మాన్ని దెబ్బతిరుగుతున్న కాలం, అప్పుడు దాడులు మొదలు ఉన్న కాలం. అదే సమయంలో మనవారిలో మనకి హరిహర భేదములు వ్యాపిస్తే అది కలిలక్షణాల్లో ఒకటి హరిహర భేద దృష్టి, అది కూడా వ్యాపించినది. దాంట్లో మహానుభావుడు తన రామచరిత మానసం ద్వారా ఏ విధంగా తొలగించడం అని జరిగింది తెలుసు. అంటే కాశీలో ఎంత జరిగింది, ఎక్కడ హరిహర భేదం అనేది మచ్చు కూడా కనబడింది. ఈ స్థితి మధ్యలో భేదం కలిగినా వెంటనే తొలగించిన స్థితి ఏర్పడుతుంది. తులసీదాసుకు నమస్కారం చేసుకోవాలి. ఆయన రామచరిత మానసం రచించాడు, హనుమాన్ చాలీస ఇచ్చాడనే కాదు, ఆయన విప్లవం. విప్లవం అంటే సనాతన ధర్మ ప్రతిష్టాపన చేసినటువంటి అద్భుతమైన పరిణామం. ఆ తులసీదాసు గారు అప్పుడు అదే కాలంలో మధుసూదన సరస్వతి స్వామి వారి ఇక్కడే హెచ్చరించారు. అలాంటి సిద్ధ పురుషులు ఎందరూ నడయాడారు చరిత్రలో. అది గొప్ప విషయం. నీటికి అన్నటి వారు ఉంటారు, కాశీక్షేత్రంలో ఉన్నారు కూడా. అలాగా వారు చెప్పిన వాటిలో వారు వీళ్ళ మధ్య భేదం, కోట్ల జన్మల పుణ్యం వల్లనే కాశీలో వసించాలని బుద్ధి పుడుతుంది. ఇంకా పుణ్య విశేషం పండితే కాశీలో వసించే యోగం లభిస్తుంది. అయితే కాశీవాసం చాలా సులభం కనుక మన రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలాగో ఎప్పుడున్నా పెన్షన్ వచ్చేస్తుంది కనుక మీద గర్భం వేసుకుంటూ పోవాలి అని కూడా వచ్చేసి ఉంటామంటే కాశీవాసం కాదని కూడా చెప్తుంది శాస్త్రం. కాశీవాసం వేరు, కాశీలో మామూలుగా బ్రతకడం వేరు. కాశీ జీవనం, కాశీవాసం రెండింటికి చిన్న తేడా ఉన్నదండి. కాశీలో జీవికత అంటే వృత్తి ఒకటి తీసుకుని జీవించే పద్ధతి ఉన్నది. అయితే వాళ్ళు పాపత్వం అనడానికి లేదు, కానీ కాశీ వాసన ఏదైతే ఉన్నదో దాన్ని అది వీళ్ళు వర్తించడం. అయినప్పటికీ కాశీలో వాళ్ళు జీవిస్తున్నారు కనుక ఆ పుణ్య విశేషం వేరే ఉంటుంది, అది వాళ్ళని తప్పకుండా అనుకరిస్తారు. కానీ కాశీ వాసన అనేది దీక్షతో కూడినటువంటి విధానం. అంటే కాశీలో ఉండాలి అనుకున్నప్పుడు కాశీ అంటే కూడా అర్థం చేసుకోవాలి. కాశీలో వసించడానికి ఒక పద్ధతి ఉన్నది, ఏ విధంగా ఇక్కడికి రావాలి, రావడానికి ముందు ఏం చేసుకోవాలి, వచ్చిన తర్వాత తాను చేయవలసిన తీర్థములు ఇత్యాదులు తెలుసుకోవాలి, జ్ఞానవాక్య దగ్గరికి వెళ్ళాలి, అక్కడ స్నానం చేయాలి, సంకల్పం చేసుకోవాలి, పూజించాలి, నిరంతరం ఇక్కడ ఓపిక ఉండాలి, బద్ధకం ఉండరాదు. ఇలాంటి ఉన్నవాడే కాశీవాసానికి సిద్ధమాలి. అయితే కాశీవాసం చేయడానికి ఎన్ని నియమాలు, కాశీలో కొద్ది రోజులు యాత్ర చేయాలనుకున్న వాడు ఆ కొద్ది రోజులు అవే నియమాలు వర్తిస్తాయి. అప్పుడు కాశీ యాత్ర ఫలం వాడు సంపూర్ణంగా పొందుతాడు. అందులో కాశీలో నిత్యం షడంగ యోగం ఉంటున్నది అన్నారు. ఇది షడంగ యోగం అంటే యోగ శాస్త్రం లేదా కొన్ని అష్టయోగం మొదలైన పరిశీలించితే వాటిల్లో తెలుస్తాయి. అంటే అష్టాంగ యోగం మనం విన్నాం, హఠయోగం మొదలైన వాటిల్లో అష్టాంగ యోగాన్ని మరొకటి వృత్తీకరించి వాటిని మేళవించి ఆరుగా విభాగం చేశారు. అంటే కొన్ని తీసేసి కాదు, ఒక రెండు మూడు కలిపి ఒకటిగా చేసి అలా మొత్తం ఆరుగా చేశారు. ఈ షడంగ యోగాలు రకరకాలుగా చెప్తారు. అదేవిధంగా మనకి మూలాధారం, షట్చక్రములు, ఇత్యాదులు అని ఇవన్నీ యోగ శాస్త్రంలో చెప్పబడ్డాయి. కానీ కాశీలో ఒక ఆరింటిని సేవిస్తే ఇతర మహాక్షేత్రాల ఎందుకు కొన్ని వంశల యోగం షడంగ యోగం చేస్తే వచ్చే ఫలితం లభిస్తుంది. ఎంత సులభంగా అంత ఫలితం ఇచ్చే దగ్గర ఎంత సాధనతో ఉండాలని మనం ఆలోచించుకోవాలి. ఎక్కడైతే సులభంగా ఫలం లభిస్తుందో అక్కడ సాధన దృఢకరంగా ఉండాలి అని తెలుసుకోవాలి. అంత తేలికగా అక్కడ తీసేసుకోకూడదు విషయాన్ని. అది కాశీలో కొన్ని నియమాలతో ఉండాలి అని చెప్తున్నారు. షడంగములు కాశీలో ఏమిటయ్యా అంటే గంగ, కాలభైరవుడు, దండపాణి, గుంటి గణపతి, కాశీ విశ్వనాథుడు, భవానీదేవి, ఇవి మొత్తం షడంగములు. కాశీ షడంగములు అంటే ఇవి ప్రధానమైనవి. అదే అందులో మనం గంగా అన్నప్పుడు ఇతర తీర్థాలు చాలా చెప్పుకోవచ్చు. ఏదో ఈ వదిలిసేడు అన్నట్టు షడంగములు వాళ్ళు చెప్పిన సంఖ్య ఇది. ఇంకా చాలా విశేషములైన ఉన్నాయి. అందులో మణికర్ణిక, జ్ఞానవాపి ఇలాంటి మహాతీర్థములు చాలా చాలా చెప్పబడుతున్నాయి. గంగ రాకముందే ఉన్న తీర్థాలు ఇప్పుడు ఉన్నాయి. అందులో జ్ఞానవాపి ఒకటి, అత్యంత అనాదైన తీర్థం జ్ఞానవాపి. ఇప్పుడు మనం రెండు మూడు మార్లు జ్ఞానవాపి అనుకున్నాం, అలా అనుకున్నా కాదు ధరించిపోతా ఉంటున్నాం. ఎందుకంటే ఇది వరకు క్షేత్రయాత్ర పద్ధతిగా చేసినంత సులభంగా ఇప్పుడు చేసే పరిస్థితులు ఏర్పడ లేవు. కారణం అనేక రకాలైనటువంటి అసౌకర్యాలు, వాహనములైన రద్దీ ఇత్యాదుల కారణంగా. కనుక పెద్దవారైన ఓపిక్గా పద్ధతిగా తిరిగే అవకాశాలు తక్కువ. కానీ ఎంత శరీరం సహకరిస్తే అంత చేస్తూ మిగిలిన స్మరణ మాత్రం చేతనైనా మనం చేసుకోవాలి అని శాస్త్రం చెప్తోంది. కనుక జ్ఞానవాపి ఇది సాక్షాత్ కాలభైరవ స్వామి
తన శూలంతో తవ్వినటువంటి గొప్ప తీర్థం. ఆ ధనంతో విశ్వేశ్వరుడికి తానే అభిషేకం చేసే విశ్వనాథుడికి మారటి రూపమైన కాలభైరవుడు తవ్వి ఆ ధనంతో విశ్వనాథుడికి అభిషేకం చేశాడు. అలాంటి జ్ఞానాలకి జలం పానం చేస్తే మన లోపల ఒక లింగం ఆవిడ భరిస్తుందని శాస్త్రం చెబుతుంది. అలాంటి పవిత్రమైన జ్ఞానదాపి ఇక్కడ ఉన్నది. అదేవిధంగా ఈశ్వరీ గంగా అని పేరు పొందిన ఆదితీర్థం గంగ కూడా ఈ కాశీక్షేత్రంలో ఈ గంగ రాకముందు ఉన్నటువంటిది. తర్వాత భగీరథుని తపఫలంగా గంగ ఆవిర్భవించింది. కొన్ని గ్రంథాలలో హిమవంతుని పుత్రికి అయిన గంగాదేవి తపస్సును ఆచరించి పరమేశ్వరుని అనుగ్రహం చేత కాశీక్షేత్రానికి చేరుకున్నది అని చెప్పారు. అంటే గంగకి కాశీకి రావాలని అంత తపన చూడండి. గంగ వల్ల కాశీ కాదు, గంగకి కాశీకి తగరాలనేటువంటి ఒక కోరిక, కాశీ స్పర్శ. ఆ విధంగా ఆ తల్లి హిమవత్పర్వతంలో పుట్టి దీని మీదుగా వచ్చింది. గంగ ఎక్కడైనా గొప్పది కానీ కాశీ తీరంలో ఉన్న గంగ గంగ. ఇది ఒక ప్రత్యేకమైన అంశం. గంగ మాట ఎన్ని మాటలు అనుకున్నా మనకి ధన్యమే. అలాంటి గంగ ఇక్కడ ప్రవహిస్తున్నది. విశేషించి కాశీకి వచ్చిన వాడికి మరి వేరే తీర్థానికి వెళ్ళాలని బుద్ధి పుట్టరాదు. అని తీర్థములు ఇక్కడే ఉన్నాయి. అంటే నాకు ఎప్పుడు ఇక్కడికి వచ్చిన కాశీ తీర్థం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తా, అక్కడి నుంచి అక్కడికి వెళ్తా అంటే ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. సరే, ఒక్కొక్క జీవుడికి ఒక ప్రేరణ ఉంటాయి, వాసనలు ఉంటాయి, దానికి ఏమంటారు కానీ కాశీలో సర్వతీర్థములు ఉన్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనకు తెలిసినంత వరకు సదాచారం పాటిస్తూ కాశీలో ఉండాలి. కాశీలో ఉన్నందుకు సదాచారం అక్కర్లేదు అనుకోకూడదు. కాశీలో సదాచారంతో ఉన్నటువంటి వారికి పరమేశ్వరుడు అనుగ్రహం. మనకు తెలిసినంత మేరకు ఒకటి చెయ్యగలిగినంత మేరకు అది ఎప్పుడు ఉన్న నిబంధన. యథాశక్తి అనే మాట ఎప్పుడు ఉన్నది. మరి యథాశక్తి మనం ఇతర ప్రాంతాల్లో మన నివాసాల్లో చేసే సదాచారం కంటే జాగ్రత్తగా ఇక్కడ ఉండాలి. ఏవి పెద్దలు నిర్దేశించారో తెలుసుకుంటూ ఇక్కడ పాటించవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ అలా పాటిస్తూ శివారాధన చేసిన వాడికి కాశీవాసం సిద్ధిస్తుంది. అంటే కాశీలో మనం రోజు అంతా తిరగలేదు కనుక ఎక్కడున్నప్పటికీ కాశీలో తెలియని తెలిసిన తీర్థాలు క్షేత్రాలు స్మరించుకోవడానికి కావలసిన వాంగ్మయం మనకి పెద్దలు అందించారు. అవి శ్రీనాథాదులు ఇచ్చినటువంటి కాశీఖండం, తెలుగులో ఆయన అందించారు, మూల కృతులు మనకు లభిస్తున్నాయి. ఇవి కాకుండా బ్రహ్మ వివృత్త పురాణం, స్కాంద పురాణం, ఇంకా శివపురాణం, విశేషించి ఇలాంటి ఎన్నో గ్రంథాల్లో కాశీ గురించి ఉంది. ఇటీవల కాలంలో కాశీ గురించి ఒక మహా విషయం చెప్పుకున్నాం, అది విన్నవాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. అందులో కాలభైరవుడు అనుగ్రహం పొందే విధానం, దండపాణి కృప పొందే విధానం, పృథ్వీనాథ్ని ఎలా ఆరాధించాలి, అన్నపూర్ణమని ఎలా ఆశ్రయించాలి, ఇత్యాదులు కూడా తెలియబడుతున్నాయి. ఏనాటి యుగాల నుంచి ఇవన్నీ చెప్పబడ్డాయి. అయితే ప్రవచన రూపంలో కూడా స్వామిని అర్చించుకుంటూ సత్పురుషులతో సత్సాంగత్యంతో గడపడం అనే యోగం కలుగుతున్నది. గత ఏడాది ఆ సత్సాంగత్యం లేకపోయినా నిర్విఘ్నంగా రావడం జరిగింది. ఆ క్రమంలో ఈ ఏడాది కూడా రాగానే ఒకసారి ఆత్మీయ సుందరం గారి కారణంగా ఇక్కడ కలుసుకుని మాట్లాడే అవకాశం లభించింది. అయితే నేను ఇది మాటలు కాశీకి వచ్చిన అంతరాశ్రమంలో మాట్లాడింది మాత్రం ఇది రెండో పర్యాయం. ఒకసారి నాకు అత్యంత ఆప్తులైనటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడాను. తర్వాత ఇది అయితే కాశీ గురించి ఇక్కడ తెలియని వారు ఎవరు లేరు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు కాశీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కాశీ వాసులకు కూడా కాశీ గురించి ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే కాశీ మాధుర్యం అలాంటిది. అసలు కాశీ రెండు అక్షరాల్లో రుచి మనకి కలిగింది అంటే అర్థం మనం ధరించే యోగం లభించిందన్న. ఆ రెండు అక్షరాలే కాశీ ఇది మనుహు అని చెప్పారు. కాశీ అనేది ఒక పేరు కాదు, ఒక మంత్రం. కాశీ అనే మాట ఒక మహామంత్రం. ఎందుకంటే సాక్షాత్ పరమాత్మకు సంబంధించిన నామం కాశీ. ఏమిటా పేరు అంటే పరమాత్మ జ్ఞానస్వరూపుడు. జ్ఞానం అంటే కాంతి, జ్యోతి అని అర్థం. కాశీ దీప్తం అనే ధాతువు ప్రకారంగా కాశీ అంటే జ్యోతిస్వరూపం అని అర్థం. అంటే జ్ఞానస్వరూపం అని అర్థము. పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటాయి అంటే చిన్మాత్ర, చిత్ మాత్రమే అన్నారు ఇక్కడ. అంటే జ్ఞానం మాత్రమే పరమేశ్వరుడు అనుకోడు కాదు. జ్ఞానాన్ని కొన్ని ఇతర లక్షణాలు ఏంటంటే శాశ్వతం కనుక దాని సత్తు అనబడి, ఆనందం కనుక ఆనందం అనబడి, దాని విశేషణంగా మనం కలిపేం కానీ పరమాత్మ ప్రధానంగా చిద్రూపుడు. ఎప్పుడు ఉంటాడు కనుక సద్రూపుడు. ఆనందమే కారణమైన వాడు కనుక ఆనందం. కనుక సచ్చిదానందం అనేదే కాశీకి మరొక అర్థం. సచ్చిదానంద స్వరూపుడు అయ్యి అయితే వెలుగుకు ఒక లక్షణం ఉన్నది, తాను వెలగడమే కాకుండా వెలిగిస్తుంది. అది జ్యోతిస్వరూపుడైన పరమేశ్వరుడు తను ఆశ్రయించిన వారికి జ్ఞాన ప్రకాశాన్ని కలిగిస్తాడు. ఇక్కడ స్వయం ప్రకాశ రూపుడై తాను మనకి ప్రకాశాన్ని కలిగిస్తూ ఉన్నాడు. శివరహస్యం అనే గ్రంథంలో ఒక మాట చెప్తారు, కాశీని చూపించడానికి సూర్యుడు చంద్రుడు అగ్ని ఇచ్చాల్సిన అవసరం లేదు అన్నారు. ఇక్కడ అవి లేకుండానే ఇది ఉన్నది అంటే ఇది సరిగ్గా నక్షత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యతో భాతి కృతో అగ్ని తమేవ భాంతం అను భాతి సర్వం తస్య వాస
సర్వమిదం విభాతి ఉపనిషత్ వాక్యం యొక్క భావమే. సూర్యచంద్రాదులు అవసరం లేకుండా స్వయంగా ప్రకాశించే జ్యోతి ఏదో, సూర్యచంద్రాదులు కూడా జ్యోతి అవరిస్తున్నారో, జ్యోతిషామపి ఏ జ్యోతి అని దేవుని అంటున్నామో ఆ జ్యోతి కాశీ అని ఇక్కడ ప్రకాశ వస్తువుగా ఉంది. అంటే మనకు కనబడలేదు అంటే మనకు కనబడే భౌతిక పదార్థం ఉంది, మనకు కనబడిన మహాజ్యోతి ఇక్కడ ఉన్నది, మనల్ని కనిపెట్టుకునే మహాజ్యోతి ఉన్నది, ఆ జ్యోతి కాశీ. కాశీ అంటే జ్యోతి స్వరూపము, జ్యోతి పరమేశ్వరుని యొక్క స్వరూపమే. అది ఎక్కడుందయ్యా అంటే ఎక్కడ లేదయ్యా అని ప్రశ్నించాలి. ఆ జ్యోతి సర్వవ్యాపకమై సర్వత్ర వ్యాపించి ఉన్నది, అన్నిటిలో అధిలీనమై ఉంది, అన్ని దాని యందు లీనమై ఉన్నాయి కనుక లింగం అని. ఇప్పుడు రెండు కలిపితే జ్యోతిర్లింగం అంటున్నా. అది కాశీలో జ్యోతిర్లింగం అనే మాట కాకుండా కాశీయే జ్యోతిర్లింగం అని మనం నమస్కారం చేసుకోవాలి. అదే పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః అనే ఒక మహామానామంత్రంగానే భావన చేయాలి ఇక్కడ. కనుక మనం ఉన్న మహాజ్యోతిలో ఈ భావనతో కాశీలో ఎవడు బసిస్తాడో వాడిది కాశీవాసం, ఈ భావంతో ఎవడు కాశీలో సంచరిస్తాడో వాడిది కాశీ యాత్ర. లేని వాళ్ళది పూర్ణ యాత్ర కాదు పూర్ణవాసం కాదు. నిరంతరం ఈ భావం హృదయంలో ఉండాలి. అయితే మన అనుభవానికి వచ్చే వరకు భావమే ఉండాలి కనుక ఈ భావం నిరంతరం తెచ్చుకోవాలి. ఎందుకంటే పార్థివ నేత్రాలకి భౌతికం అలవాటైనట్టుగా సత్యం అలవాటు కాదు. అందుకే మనకి ఎంత చూసినా భౌతికమైనవే కనబడుతూ ఉంటాయి తప్ప జ్యోతిస్వరూపం ఈ కంటికి కనబడదు. ఈ కంటికి కనబడే జ్యోతి పరంజ్యోతి కాదు. అందుకే పరంజ్యోతిని మనం భావన చేస్తూ ఉంటే సాధన అవుతుంది. ఇక్కడ ఆ సాధన పండితే ఇక్కడ ఉన్న జ్యోతి మన అనుభవానికి వస్తుంది. అలా అనుభవాన్ని తెచ్చుకునే సిద్ధ పురుషులు ఎందరో ఇరువరలో ఉన్నారు, నేటికి కాశీక్షేత్రంలో ఉన్నారు. కాశీక్షేత్రంలో యోగులకి సిద్ధులకి మహాత్ములకి ఎప్పుడూ లోటు ఉండదు. వాళ్ళు కాశీని ప్రేమిస్తూ ఇక్కడ ఉంటారు. అయితే వాళ్ళకు మన అవసరం లేదు కనుక వాళ్ళు మనకు కనబడాలనుకోరు. మనకి వాళ్ళ అవసరం ఉందనుకుని కానీ తప్పించితే వాళ్ళు తప్పకుండా దర్శనమిస్తారు. అలాంటి సిద్ధ పురుషులు సత్పురుషులు ఈ కాశీలో లెక్క కొందని మంది ఇక్కడ ఉంటూ ఉంటారు. అలాంటి ఈ కాశీక్షేత్రంలో ప్రధానంగా మనం ఈ జ్యోతిర్లింగంలో జ్యోతిర్లింగంగా విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని మనం నమస్కరించుకున్నప్పటికీ పరమేశ్వరుడు ఎన్ని రూపాలతో ఉన్నాడు అని మనం ప్రశ్న వేసుకుంటే ఆయనే పార్వతీదేవి చెప్తూ ఎన్ని రూపాలతో ఉన్నానో నేనే చెప్పలేను అన్నాడు. అంటే అసమర్థుడు కాదు, చెప్తూ ఉంటే వినేటంత ఆయులు మనకి లేవు. అన్ని రూపాలతో భగవానుడు ఇక్కడ భాషిస్తున్నాడు. ఇంకా చెప్తూ ఉంటే కాశీలో నడుస్తూ ఉంటే లింగం మీద నడిచినట్టు అన్నాడు. అది కాశీలో మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఒక ప్రాశ్చిత్త విధి మన కొన్ని శాస్త్రాల్లో కనబడుతున్నాయి. ఇటీవల భగవద్ అనుగ్రహం వల్ల అరుదైన కొన్ని గ్రంథాలు చూడటం జరిగింది. అందులో ఒక ప్రాశ్చిత్త విధి చెప్పారు. ఒక చిన్న కటుకు చేసుకుని మనం శివుడికి అభిషేకం చేసుకుని కాశీలో నా వల్ల జరిగిన ఈ దోషాలని క్షమించు అని చెప్పి వెళ్ళాలంట. లేకపోతే ఆ దోషాలతో తిరిగి వెళ్ళినటువంటి ప్రమాదం వస్తుందంటూ కొన్ని మంత్రములు అక్కడ చెప్పబడుతున్నాయి. లింగాల మీద నడిచిన దోషం పోవాలి అని అన్నారు. అంటే ఎన్ని మనకు కనబడుతూ ఎన్నో కనబడక ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కొన్ని తీసేశారని కాదు, కొన్ని గూఢములు కొన్ని అగూఢములు కొన్ని గూఢాగూఢములు మూడు రకాల లింగాలు ఉంటాయని కాశీఖండ మనకు చెప్తున్నది. అగూఢములు అంటే మనకు కనబడుతున్న లింగములు, గూఢములు అంటే కనబడే లింగాలు, కొన్ని గూఢాగూఢములు ఉన్నట్టే ఉంటూ ఉంటే అందరూ మనకు తెలియదు లింగాలను పోల్చుకోలేదు. ఆ విధంగా మూడు విధములుగా ఇక్కడ లింగములు అనేక ఉంటాయి. కాశీ శివలింగ కోటుల కన్న తల్లి, కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి, గంగ గారాబు నెచ్చని కత్తె కాశీ, సురణ రోరగ దైత్య సంస్తుత్య కాశీ అంటారు శ్రీనాథ మహాకవి. కాశీ శివలింగ కోటుల కన్న తల్లి, కోటి అంటే క్రోర్ కాదు, అనంతమైన అర్థం. అన్ని రూపాలతో పరమేశ్వరు ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. మనకు తెలుసు ఇది శాశ్వత క్షేత్రం అని కూడా మనకు తెలుసు. స్వయం ప్రకాశ క్షేత్రం, శాశ్వత క్షేత్రం అయినటువంటిది. అలాగే భ్రాంతి ఆచారం అంటే భక్తి జ్ఞానాన్ని కూడా తృణీకరించి కేవలం శాంత స్వభావంతో ప్రవక్షించేది భ్రాంతి కర్మ. కనుక వీటి సమన్వయం తెలుసు చేస్తే జాగ్రత్త ఉంటుంది. శాస్త్రం చెప్పిన చక్కగా కొందరు బదిలీ చేస్తాం రోజు, అందుకు ఇంకేమీ చేయండి అన్నాడు. చెప్పండి బదిలీ చేస్తున్నాం అంటే సదాచారం మానేసిన సత్కర్మం మానేసిన అది దెబ్బతింటాం. వీటి భ్రాంతి భక్తి అంటే కలిగి అలాంటివి ఎక్కువ ఉంటాయి. భ్రాంతి భక్తులు, భ్రాంతి దేవతలు. భ్రాంతి దేవతలు అంటే మీ తాతకి ముత్తాతకి తెలియని వాళ్ళు, కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరు బయలుదేరుతాడు. వాడు నాలుగు మహిమలు కనపడతాయి. ఈ నాలుగు మహిమలు ఒకటి పొంది ఇంకోటి చెప్తాడు, పదివం తయారవుతాడు, అది మతం అవుతుంది, అది తీసుకుని తిండి మొదలు పెట్టేస్తారు. అది బాగా పవిత్రమైన కాశీక్షేత్రంలో కూడా వాటికి స్థానాలు, వాటికి భజనలు. ఏం చెప్పేది వీళ్ళు భ్రాంతి దేవతలు. కనుక సత్యదేవతల గురించి మనం చెప్పాలి. వేదం ప్రతిపాదించిందే దేవత ఎప్పుడైనా. వేదం మరియు ప్రధానంగా
ఐదు రూపాయలతో భగవంతుడు చూపిస్తుంది. ఇది ఉపాస దేవత. ఇంద్రాది దేవతలు వాళ్ళందరూ వేదం చెప్పిన వాళ్ళే, వాళ్ళకి మనం పూజ చేయాలి, దీపాలు నమస్కారం చేయని రోజున వాళ్ళకు బాగుంటుంది, వాళ్ళందరికీ పూజించాలి. నేను చెప్తుంది ఉపాస దేవతలు. ఉపాస దేవతలు అంటే పరబ్రహ్మము మన చేతి ఉపాసింపబడడానికి ధరించిన సగుణ బ్రహ్మ రూపములు ఏవైతే ఉన్నాయో, నిర్గుణమైన బ్రహ్మము సగుణ బ్రహ్మముగా ఉపాసింపబడ్డానికి ధరించిన తత్వములు, తత్వము అంటే ఇంకా బాగుంటుంది. అవి ఐదు. ఇందులో మొదటిది రెండవది అని చెప్పకూడదు, కానీ ఏదో ఒకటి చెప్పాలి మొదటిలో కానీ చెప్తున్నాను. కానీ ఇందులో ఎక్కువ తక్కువ స్థాయి లేవు, ప్రథమ స్థానం ద్వితీయ స్థానం లేవు. కానీ మొదటి చెప్పినప్పుడు ఏదో మొదలు చెప్పాలి కదా, అది శివ లేదా విష్ణు అని మొదలైనప్పుడు నష్టమే లేదు. ఇది శివ అంటే నిర్గుణ బ్రహ్మమునికి ఏ పేర్లు ఉన్నాయో ఆ నిర్గుణ బ్రహ్మ అదే పేర్లతో సగుణ బ్రహ్మముగా వచ్చింది. అందు నిర్గుణ బ్రహ్మము బ్రహ్మము అంటే అన్నిటికంటే గొప్పది, అంతటా వ్యాపించి ఉన్నది, దేనిని మించి మనకు తత్వం లేదు అది బ్రహ్మము. బ్రహ్మము శబ్దానికి అర్థం తెలియాలండి, పదాలందరూ వాడతాం, అర్థం తెలుసుకుంటే జ్ఞానం వస్తుంది. అటువంటి బ్రహ్మము అది శుద్ధము శాంతము శుభము మోక్ష స్వరూపం కనుక అది శివ. శివ అంటే ఇది అర్థం. అదే ఒక చోట ఇవిడిపోయి ఎక్కడో దాక్కో లేదు సర్వవ్యాపకం కనుక దాని పేరు విష్ణు, రెండో పేరు వచ్చింది. అది మొదటిది శివం. ఆ శివుణ్ణి ఆరాధించేవాడు శైవం, విష్ణువుని ఆరాధిస్తే వైష్ణవం. ఇక మూడవది శాక్తేయం. బ్రహ్మము తన శక్తితోనే అంతా నడుపుతుంది. ఈ శక్తి ఎక్కడ నుంచి తెచ్చుకుని చేయట్లేదు, లోక వ్యవహారం తెలియక అంటారు. శివుడి శక్తిగా అధీనుడు అని అమ్మా శక్తి నువ్వు లేకపోతే శివుడు ఏం చేస్తారంటే భక్తితో అలా అనుకోవచ్చు, తప్పేం లేదు. కానీ శక్తికి శివుడు అధీనుడు, శివుడికి శక్తి అధీనుడు మాటలు కావు. శివశక్తులు అభిన్నులు, కాంతి సూర్యుడికి అధీనమ, సూర్యుడికి కాంతి అధీనమ, రెండు అభిన్నము. అందుకే శివుడు శక్తి సహజం. అందుకే ఆయన శక్తి ఎంత సహజం అంటే పరాస్త శక్తి వివిధైన సూర్యుడే స్వాభావికి జ్ఞానమన క్రియాత. ఉపనిషద్ మతంతోనే మనం చెప్పాలి కనుక పరమాత్మ యొక్క శక్తి స్వాభావికము. సూర్యుడికి కాంతి స్వాభావికము. సూర్యుడికి కాంతి ఎక్కడి నుంచి వచ్చిందండి, పచ్చదారి తీపి ఎక్కడి నుంచి వచ్చింది అని చర్చలు చేయకూడదు, అది స్వాభావికం. కానీ పరమేశ్వరు యొక్క స్వాభావిక శక్తి ఉంది. శక్తే లేకపోతే పరమేశ్వరుడు ఎలా తెలుస్తాడు, అసలు అది ఉన్నాడనేది మనకు ఎలా తెలుస్తుంది? ఒక సంగీత కోవి తిరుగుతాడు, సంగీత శక్తిని బహిర్గతం చేస్తేనే ఆ సంగీత విద్వాసులు గౌరవిస్తారు. ఆ శక్తి ఆయన ప్రకటించకపోతే మళ్ళాంటి వాడే. కానీ పరమాత్మ తన శక్తిని బహిర్గత పరిచినప్పుడు ఆయన అంటే ఏంటో మనకు తెలుస్తుంది. కానీ వ్యక్తమైతే శక్తి ఎవడు వ్యక్తమయ్యాడో వాడు శివుడు అన్నారు. వ్యక్తం అంబావమైన సర్వం అవ్యక్తం మహేశ్వరం. కనుక ఆ శక్తిని మనం ఉపాసిస్తున్నాం, పరమేశ్వర శక్తిని అంటే శాంతేయం. శక్తి అంటే ఏమిటయ్యాడు, సమర్థత అన్నారు. సమర్థత అంటే ఏమిటయ్యా అంటే సృష్టి స్థితి లయ ఈ మూడు ఎవరు సమర్థతో వాడిది శక్తి. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకున్నా, ఈ మూడు మనం ఎవరైనా చేయగలమా? కొంచెం ఏకాంతంగా ఆలోచించుకోండి, టైం లేకపోతే సృష్టి స్థితి లేదా ఎవరైనా చేయగలరా? అది కొంతమంది వేదాంతం సరిగ్గా ఆలోచించక నేనే ఈశ్వరుడిని నేనే శివుణ్ణి అనుకుని నాస్తికంలో జారిపోతారు. సరిగ్గా వేదాంతం అర్థం చేసుకోకపోతే నాస్తికత్వంలో పడిపోయి భక్తి ఎండిపోతుంది. వేదాంత జ్ఞానం పెరిగిపోతే భక్తి పండిపోతుంది. తెలుసుకోండి, భక్తి ఎండిపోకూడదు, పండిపోవాలి. జ్ఞానం వల్ల భక్తి పండిపోవాలి. అది జ్ఞాన భక్తులు గొప్ప భక్తులకు ఇష్టపడవాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చాడు. అందరిలోకి భక్తి జ్ఞాన భక్తులు ఇష్టం అన్నాడే లేదా, అర్థో విజ్ఞాన అర్థార్థి జ్ఞాని చ భర్తర్షవ దేశాన్ని నిశ్చయిత గట్టిగా చెప్పాడే లేదా. జ్ఞానంలో భక్తి పండిపోవాలి, అది ఎండిపోకూడదు. ఆ కారణం చేతనే శక్తి సమర్థత ఎవరిది, పరమేశ్వరుడు మనది కాదు. ఈశ్వరుడికి ఎంత అభిన్నమైనప్పటికీ సృష్టి స్థితులు అయ్యి ఆయన కార్యములు అది ఇంకో చేయలేరు. తత్వం అసత్వం అన్యతాగత్వం సమర్థ పరమేశ్వరుడు. ఆ జ్ఞానం ఎక్కడ జరుగుతుందంటే ఎక్కడ మోక్షము అక్కడే జ్ఞానం ఉంటుంది కదా. మోక్షధామంలోనే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం లేదు మోక్షం లేదు. అది విశాల క్షణగ్రహం ఏంటి, విశ్వనాథుడు ఇస్తాడా? కనుక తల్లి పిల్లల్ని తండ్రి ఒళ్ళు కూర్చోబెట్టడానికి అనుభూతి చేస్తుంది. ఆ తల్లి కనుచూపుతో విశాలాక్షి మనకి అటువంటి జ్ఞాన దృష్టిని ప్రసరింపజేసి అది కటాక్షం అంటారు. జ్ఞానిస్తాగా నేను నేర్చుకుంటున్నంత కాదు, ఈ శరీరము దీని బాధ ఉంటాయి కదా అంటే ఆ బాధ లేకుండా చూసుకుంటారు, నా పేరు అనుకుంటాడు. ఆ విధంగా ఆ తల్లి జ్ఞానాన్ని ఇచ్చి పూర్ణమన పూర్ణమిదం అనేటువంటి స్థితిని మనకు కల్పిస్తుంది పూర్ణ విశాలాక్షి. అప్పుడు మనం పరమేశ్వరుడు యొక్క తారక మంత్రోపదేశానికి అర్హులమవుతాము అని మనకు పెద్దలు చెప్తున్నటువంటి అంశం. అది విశాలాక్షి అనే మాటకి బ్రహ్మవిద్యా స్వరూపిణి అర్థము. బ్రహ్మవిద్యే విశాలాక్షి. బ్రహ్మవిద్య ఎవరిది, బ్రహ్మముది. సూర్యకాంత్ ఎవరిది, సూర్యునిది. బ్రహ్మవిద్య ఎవరిది, బ్రహ్మమునిది. ఆ బ్రహ్మనముడు విశ్వనాథుడు. వాళ్ళిద్దరికి అభేద భావంతో మనం ఇక్కడ ఉండాలి. విశ్వనాథుడు విశాలాక్షి. ఇంకొక రహస్యం కాశీఖండ పురాణాల్లో
విశాలాక్షి అసలు పేరు విశ్వా, విశ్వా అని పేరు అవి విశ్వాయ నమ అమ్మవారి పేరుకి విశ్వ. అందుకే విశాలాక్షి ఘట్ట నుంచి విశ్వనాథ మందిరం వరకు అమ్మవారి ధామం అంతకి విశ్వ అని పేరు. కానీ ఇప్పుడు మనం విశ్వానాథ అని కూడా అనుకోవచ్చు. విశ్వానాథాయ నమ విశ్వాపతయే నమ విశ్వస్య నాథాయ విశ్వనాథాయ విశ్వాయాహనాథ విశ్వ విశ్వనాథ విశ్వానాథ విశ్వాన్ అమ్మవారి పేరు విశాలాక్షి విశ్వాదేవి విశ్వాదేవి అది విశ్వభుజాల పేరుతో మనం అక్కడ నమస్కారం చేసుకుంటున్నాం. అవి విశ్వ విశ్వ అంటే సమస్తము తానైనది అని అర్థం. మరి పరమాత్మే చూడండి విశాలాక్షి నిత్యత్వ కళ్ళు అని రూపజ్ఞాన తిరగాలి. విశాలాక్షి అంటే బ్రహ్మజ్ఞానం, విశాలాక్షి అంటే బ్రహ్మవిద్య. అవి సమస్తం కలిగి ఆడే విశ్వ విశ్వం విష్ణుగురేలు విశ్వాదేవి కలి విశ్వాదేవి ఇది పేరుతో చెప్పబడుతున్నది. అయితే ఏదైనా తాళం రావాలి, కాలం పరమ భయంకరమని తెలుసుకుంటుంది. నవ్వుతూ చేసేస్తే ఏడుస్తూ అనిపించాలి, ఎందుకు కాలం ఉంటుంది కదా. నవ్వుతూ చేస్తే మర్చిపోయావు కాలు గుర్తు గుర్తు పెట్టుకుని మనం ఎప్పుడు కోరు దాన్ని తెలుసు. ఎప్పుడు అనేది కాదు, ఎప్పుడో చేసిన పాపానికి ఫలం ఇస్తుంది, ఇచ్చినప్పుడు ఏడుపు వస్తుంది. ఏం చేస్తాం, నేనేం పాపం చేశాను, నువ్వేం చేసావు మర్చిపోయావు, కాలు గుర్తు పెట్టుకుని ఇచ్చింది తెలుసుకో. తన పరమేశ్వరుడు కాలు గుర్తుపడి కర్మ ఫలప్రదాత అవుతున్నాడు. కర్మ అనుభవానికి రావడమే కాలం, కర్మ చేసేది కాలం, కర్మ అనుభవానికి రావడం కాలం. తన పరమేశ్వరుడు కాలు రూపడి ప్రపంచాన్ని నడుపుతున్నాడు. కాలం గురించి ఆలోచిస్తే భయం వేస్తుందండి. ఏదో ఈ పరిమిత కాలం ఉన్నాం కనుక, కానీ ఎంతకాలం అంటే ఈ సృష్టి ఏర్పడే ఎప్పుడైంది ఆలోచిస్తే భయం వేస్తుంది. వైజ్ఞానికులు బుద్ధి పరిచయకి నెల లెక్కలు కడతారే కానీ లెక్క కట్టగలమ? అనంతమైంది కాలం, కాలం పని ఎప్పుడు తినేది నేను, అది నోరు తెచ్చుకుని ఉంటుంది కానీ అలా ఎప్పుడు నాలుగు చేసి చూసే నోరు కలిపి తినే నోరు ఎప్పుడు నిరంతరం కాలం జగత్పక్షక. కాలం గురించి ఆలోచిస్తే భయం వేస్తుందండి. కానీ అదే కాలం మన సాధనకి అనుకూలము చేస్తుంది, అనుగ్రహం ఇస్తుంది. కనుక కాలంలో మరి రెండు భావాలు మనకు కనబడుతున్నాయి, ఘోరాఘోర రూపములు. అది కాలమే కాళరాత్రి, కాలమే మహాకాలి జగన్మాత. ఆ కాలమే దాని మించిన భీషణ శక్తి లేదు, అది పరమేశ్వరుడు భృగుడి నుంచి వచ్చింది. భృగుడు అంటే ఆజ్ఞాశక్తి, పరమేశ్వరుడు ఆజ్ఞాశక్తి కాలం. కాలం ప్రపంచాన్ని శాసిస్తుంది, నిన్ను నన్నే కాదు చేయి మొదలు బ్రహ్మదేవుడి వరకు కాలమే శాసిస్తుంది. బ్రహ్మదేవుడే తన ఊరు కల్పాలైపోయి కూర్చున్నామంటే ఒక క్షణం కూర్చోలేదు ఆ కాలం, మధ్యలో వెళ్ళిపోతామంటే వెళ్ళనివ్వదు. అందరూ కాలాధీనమే, జగత్తంతా కాలాధీనమే, ఒక్కడు తప్ప వాడు ఈశ్వరుడు. కానీ కాలానికి అధీనమైనది జగత్తు జీవుడు, జగత్తు జీవులు కాలాధీనులు, కాలము జగత్తు జీవులు ఎవరి అధీనంలో వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే కాలము జగత్తు జీవుల్ని అధీనంలో పెట్టుకున్నవాడు ఈశ్వరుడు. కాల జగత్పద్ధులు జీవులు, కాల జగత్పద్ధులు జీవులు పశువులు, ఈశ్వరుడు పశువు. ఇది తెలుసుకోవాలి. అది కాలరూపంలో సృష్టిని శాసిస్తాడు కనుక అది ఎంత భీషణంగా ఉంటుందంటే తప్పించుకున్నారంటే తప్పించుకోదు. ఎన్ని పాపాలు చేశారు కనుక ఏం పర్వాలేదు, కాశీలు ఉంటాయి. ఎన్ని పాపాలు చేయ కాశీకి వచ్చి పశ్చాత్తాపడి గంగా స్నానం చేస్తే పాపం పోగొడతా అని చెప్పింది కాశీ. కానీ కాశీ వచ్చి పాపాలు చేస్తారా, క్షమించను అన్ని లెక్క పెట్టుకుంటారు. అయితే కాశీలో గమయాత్ర ఉండదు, ఇవిడే చేయడు నిజమే. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.